ఫస్ట్ రివ్యూ చూద్దామండి. మదనంతపురం అండి, మొన్న నేను మిమ్మల్ని జ్వరం వస్తుంది టైఫాయిడ్ అని అడిగాను కదా, మీరు చెప్పినది అదే ఎత్తుడి సాకులు ఏడు మిరియాలకు ఏడు తీసుకుని నూరి ఉండలు మాదిరి చుట్టుకొని మూడు పూట్లు వేసుకోమన్నారు చెప్పారు కదండి. నేను 2 డేస్ చేస్తున్నానండి, నాకు బాగా జ్వరం బాగా తగ్గిపోయింది, నిజంగా చాలా బాగుంది హెల్త్. నాకు మెనీ మెనీ థ్యాంక్స్ అండి మీకు. ఇక ఇలాంటి రివ్యూస్ చాలా ఉన్నాయి, ఇవన్నీ రివ్యూస్ ఏనండి, ఇలాంటివి చాలా ఉన్నాయి. రోజు కూడా చెప్పుకుంటూ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మీరు విన్న ఆ రివ్యూ లాంటి చిట్కానేనండి, ఇలాంటి చిట్కాలు మన ఛానల్లో చాలా ఉన్నాయి. అంటే ఇంట్లోనే మీరు చక్కగా చేసుకొని మీకున్న ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేసుకోవటం అన్నమాట. అది ఆవిడకి ఎప్పటి నుంచో టైఫాయిడ్ కానీ ఏదైనా వైరల్ ఫీవర్ కానీ ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతున్నా కూడా తగ్గకపోతే, ఆవిడకి టైఫాయిడ్ వస్తుందంటే ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతున్నా తగ్గట్లేదంట, చాలా నీరసంగా ఉందంట. దానికి నన్ను ఒక చిట్కా అడిగారు, వాట్సాప్లో మెసేజ్ పెట్టారు, నేను కూడా అలాగ మెసేజ్ పెట్టాను. మళ్ళీ ఆవిడ సంతోషాన్ని నాతో షేర్ చేసుకున్నారన్నమాట. అలాంటిదే ఇది కూడా చంటి పిల్లలకి. ఇప్పుడు వచ్చే కంప్లైంట్స్ అందరూ చిన్నపిల్లలకి, 3 నెలల పిల్లల దగ్గర నుంచి 5-6 సంవత్సరాల పిల్లల దాకా నేను చెప్పే ఇదండి. దయచేసి వీడియో అంతా చూడండి, హెడ్డింగ్ చూసేసి ఆ లింక్ పంపమని, అది ఎక్కడ వాడాలి ఎలా వాడాలి నాకు మోతాదు చెప్పలేదని అంటున్నారు. అన్నీ చాలా క్లియర్గా చెప్తానండి. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాగే నాకు ఎంకరేజ్ చేస్తున్నారంటే, ఇలాంటి చిట్కాలు చాలా ఇంకా ఇంతకంటే కొంచెం ఎక్కువగా ఉండి ప్రాబ్లమ్స్ వస్తే నా దగ్గర పర్సనల్గా మీకు ఇంకా బాగా తగ్గటానికి నేను మెడిసిన్ రూపంలో కూడా ఇవ్వగలనండి. ఇది ఇప్పుడు చంటి పిల్లలకి. ఇది వచ్చి దానిమ్మ చెక్క బెరడు, అంటే దానిమ్మకాయలు తిన్నాక పైన తొక్కొచ్చిద్ది కదండి, దాన్ని అలా పడేస్తే నీడలోనే ఆరిపోయిద్ది అన్నమాట. అలా ఆరిపోయిన దాన్ని తీసుకొని ఇలాగా ఫైన్ పౌడర్ చేసుకోవాలి, మిక్సీలో వేసుకొని వస్త్రగాళితం చేసుకుంటే ఇలా వచ్చిద్ది. ఇలా వస్తేనే మనం చేసుకోవడానికి గుళికలు అవుతాయి, లేదంటే అవ్వవు. ఇలా చేసుకున్న ఈ దానిమ్మ తొక్క పౌడర్ని కొంచెం నీళ్ళలా, ఎక్కువ అవసరం లేదు, కొంచెం నీళ్లు పోసుకొని చిన్న చిన్న గుళికల్లాగా చేసుకోవాలి. 3 నెలల పిల్లల దగ్గర నుంచి 6-7 సంవత్సరాల పిల్లల దాకా, ఇప్పుడు వింటర్ సీజను అది. ఇప్పుడు 6-7 సంవత్సరాల పిల్లలంటే ఏవేవో చాక్లెట్స్ అని ఐస్ క్రీమ్స్ అని ఏవేవో పిల్లలు ఏడవకుండా ఉండటానికి సెల్లులు ఇచ్చినట్టుగా, వాళ్ళు ఏడవకుండా ఉండేది ప్రధాన కాన్సెప్ట్గా పిల్లలకి ఏది పడితే అది ఇచ్చేస్తున్నారు. వాళ్ళు ఇంకా అదే అలవాటు అవుతున్నారు, అది లేనిదే అన్నం తింటలేదు, అది లేనిదే నిద్రపోవట్లేదు, అలా తయారయ్యారండి పిల్లలందరూ కూడా. అలా కాకుండా కొంచెం మంచిగా చూసుకుండమ్మా, ఏడిస్తే మంచిది, ఏడిస్తే కొంచెం ఇరిటేషన్ ఏమన్నా వచ్చిద్ది కానీ ఏడిస్తే మాత్రం లంగ్స్ కెపాసిటీ బాగా పెరిగిద్ది. ఇక చంటి పిల్లలకి ఎందుకు జలుబు చేసిద్ది, వాళ్ళు ఏం తినరు కదా, తల్లిపాలే కదా తాగేది అని అంటే ఎందుకు జలుబు చేసిద్దో నేను చెప్తానండి. ఇలాగా చిన్న చిన్న గుళికలు చేసుకోవాలి. చంటి పిల్లలకి ఎందుకు జలుబు చేసిద్ది అంటే, ప్రతి ఒక్క తల్లి పిల్లల్ని మనం కూర్చొని పిల్లల్ని ఇలాగా ఏటవాలుగా పెట్టేసి పాలు ఇవ్వాలి. చూడండి ఇంతెంత గుళికలు కనిపిస్తుందండి, అలాంటి గుళికలు నేను చూపిస్తానండి. పిల్లల్ని ఇలా పెట్టుకొని పాలు ఇవ్వాలి, ఇది తల, ఇలా పెట్టుకొని పాలు ఇవ్వాలన్నమాట. పొణుకోబెట్టి రొమ్ము నోట్లో వేసి తల్లులు నిద్రపోతూ ఉంటారు. ఇదేంటంటే సడన్గా జరిగే పరిణామం, మనం సడన్గా ఇలాంటివన్నీ మన ఇంట్లో జరిగే పరిణామాలు. పిల్లలు కొత్తగా వస్తారు, మనం ఏమైనా రోజు గాఢ నిద్రపోతాం, వాళ్ళు నిద్రలో లేచారనుకోండి, తల్లిపాలే కదా అలా రొమ్ము నోట్లో పెట్టి పండుకుంటాం. ఆ టైంలో కొంతమంది తల్లులకి ఫ్లో బాగా వచ్చింది అన్నమాట, పాలు బాగా పుష్కలంగా ఉన్నప్పుడు పిల్లోడికి గొంతులోకి పోయి మింగలేక అబ్బిర్తిబ్బిరైపోతూ ఉంటాడు, సతమతమైపోతూ ఉంటారు. అదేంటంటే పిల్లలకి రాత్రిపూట పాలు ఇచ్చేటప్పుడు పొరలు పోకుండా చూసుకుంటే అండి లంగ్స్లో ఇన్ఫెక్షన్ అలా చేరదండి. కొంతమంది పిల్లలకు బాగా పొర పోతే పాప ముక్కులో నుంచి కూడా వస్తాయి, అలాంటి టైంలో లంగ్స్లో ఇన్ఫెక్షన్ లాగా చేరి దగ్గు జలుబు అది వదలదు అన్నమాట. అలాంటి పిల్లలకి 3 నెలల పిల్లల దగ్గర నుంచి 6 సంవత్సరాల పిల్లల దాకా ఇలాగ వాడాలి. 3 నెలల పిల్లలకి ఎలా పోయాలి అని అంటే, కొంచెం అంత గుళిక తీసుకొని ఇలాగ ఒక స్పూన్లో కానీ లేదనంటే ఉగ్గిన్నెలను ఉండేవి అవి గనక మీ దగ్గర ఉంటే దాంట్లో కానీ ఇలాగ పెట్టుకొని ఆ తల్లి పాలు పిండి అవి ఇలా ఇలా చేసి, ఇవి తల్లి పాలు అనుకోండి,
ఇలా ఇలా చేసేసి ఆ గుళికని ఆరబెట్టుకోవాలండి, నీడలో ఆరబెట్టుకోవాలి. అన్ని గుళికలు చేసి నీడలో ఆరబెట్టుకొని గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. 6 సంవత్సరాల పిల్లల దాకా ఉంటుంది కాబట్టి. ఇవి మీరు తల్లిపాలు అనుకోండి. తల్లిపాలు లేకుండా మేము ఫీడింగ్ ఇస్తామండి. బయట పోతపాలంటే ఏ పాలైనా సరే పిల్లోడికి తాగిచ్చే పాలల్లో ఇలా కలిపేసి నోట్లో పోయండి. పొద్దు పొద్దున్నే మీరు పాలు ఇవ్వనప్పుడు, బాబు ఎప్పుడు లేస్తాడో అప్పుడు, బాబైనా పాపైనా చిన్న పిల్లల దగ్గర నుంచి ఇన్నిసార్లు చెప్తున్నానని, ఎన్నిసార్లు చెప్పినా కూడా వీడియో చూడకుండా హెడ్డింగ్ చూసి నాకు లింక్ షేర్ చేయండి, నాకు అది షేర్ చేయండి, నాకు ఇది షేర్ చేయండి అన్నారు. అట్లా చేస్తామంటే ఇంకా నాకు ఇన్ని పనులు ఉంటే నన్నే ఇట్లా అంటున్నారు. మీరు మీ పిల్లల కోసం ఒక్క వీడియో చూసుకోకపోతే ఎలాగండి? అలాంటి షేర్ చేయటాలు ఏమీ ఉండవండి. మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందుట్లో మీకు కావాల్సిన చాలా చిట్కాలు చాలా ఆరోగ్యానికి సంబంధించి మీ ఇంట్లో చేసుకునే విధంగా ఉంటాయి. అలా చేసుకోవాలి, మీ ఆరోగ్యం మీరు బాగు చేసుకోవాలని అంటే నా ఛానల్ చూసుకోండి. మీకు అవసరం అవుతుంది అని అంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. లింకులు పంపండి, నాకు కనపట్టలేదు అని అంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే అన్ని ఎప్పుడెప్పుడో పాతవన్నీ వస్తాయండి, అన్నీ కనిపిస్తాయి. అలాగ చేసుకోండి. ఇది పిల్లలకి 100% తగ్గిద్ది. ఇప్పుడు ఒక రివ్యూ చూశారు కదా, సేమ్ అలాగే చిన్నది ఈజీ చిట్కా, చక్కగా మీ పిల్లలు దగ్గు లేకుండా ఇబ్బంది పడకుండా ఉంటారు. పొడి దగ్గు, గజ్జెల దగ్గు, చాలా రకాలు ఉంటాయి దగ్గుల్లో. అలాంటివన్నీ చిన్న పిల్లలకైతే ఇలాగ పాలల్లో కలిపి పట్టించండి, పెద్ద పిల్లలకైతే ఇంత గుళిక నీళ్ళతో తాగించండి. నోట్లో వేసేసి నీళ్లు పోయండి, తాగుతారు. పొద్దు పొద్దున్నే చేయండి. దగ్గు తీవ్రతను బట్టి 2 సార్లు 3 సార్లు వేయచ్చు, 3 సార్లు కంటే ఎక్కువ వేయొద్దు. ఇంతే అండి.